శ్రీ మహాగణాధిపతియే శ్రీ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి పన్నెండు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత ద్వాదశి తితి వచ్చింది మృగశిరా నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది శనివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం అనేది కార్యహానిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది లోపు వజ్రయోగం ఉంది కాబట్టి ఎలాంటి ముఖ్యమైన ప్రయాణాలు చేయకండి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది శనివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం అనేది కలహాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఆరు ముప్పై లోపు ప్రయాణం చేస్తే మీ పనులు అవ్వవు ఆరు ముప్పై ఎనిమిది తర్వాత ఉదయం ప్రయాణం చేస్తే పనులైనా కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని కొద్దిగా ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ఒక నోట్లో వేసుకుని వెళ్ళండి అప్పుడు వజ్రయోగం ముద్గరయోగం ముద్గర యోగం రెండు కూడా వ్యతిరేక యోగాలు ఉన్నప్పటికీ మీరు అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తవుతాయి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మకరంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు శ్రమతో విజయం సాధిస్తారు కష్టపడితే ఖచ్చితంగా విజయం వరిస్తుంది మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు ధనుసు రాశిలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ప్రాపర్టీసు ల్యాండ్సు హౌసెస్ వీటికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ సక్సెస్ అవుతాయి అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు వృషభంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న టైంలో అంటే రోజంతా కూడా ఉదయం ఆరు ముప్పై ఎనిమిది తర్వాత ఆరుద్ర నక్షత్రమే ఉంది కాబట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే కోర్టులకు వెళ్ళటానికి కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే ఆ చెడ్డవాళ్ళని కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయటానికి ఈ నక్షత్ర బలం పనిచేస్తుంది దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగతనం గమనించటానికి దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆరుద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి సర్జరీలు చేయటం చేయించుకోవటం అలాంటివి చేసుకోవచ్చు వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలన్నా కూడా నక్షత్ర బలం చాలా బాగుంది అలాగే ఏవైనా తగాదాలు ఉంటే అవి చర్చల ద్వారా సమస్య పోయేలాగా చేయటానికి అంటే తగాదాలు సెటిల్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే రహస్యమైన పనులు చేయటానికి సీక్రెట్ పనులు చేయటానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది కొత్తగా వాహనాలు నడపడానికి కూడా నక్షత్ర బలం అనేది విశేషంగా సహకరిస్తుంది ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కాబట్టి కృష్ణుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశి కాబట్టి ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లపాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ అలాగే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో శనిహోర బలం ఎక్కువగా ఉంటుంది ఈ శనిహోర బలం ఉన్న టైంలో ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా పనివాళ్ళని మీ కింద నియమించుకోవటానికి అనుకూలం అలాగే వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ రిపేర్ చేయించుకోవటానికి కూడా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో శనిహోర బలం బాగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి